నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే మీలో ఒక్కడు బతకడు. హీరో ఫైటింగ్ చేయకుండా వార్నింగ్ ఇచ్చేస్తే రౌడీలు హీరోయిన్ వదిలేస్తారా? బొంగులా ఉంది సీను. అసలు ఇదొక కథ అంటరా? ఈ సినిమా ట్రైల్ షూటింగ్ తో అయిపోద్రా? ఆయన మనసు బాబు నాన్నలరా, ఎవరికి డైరెక్షన్ వాళ్ళ ఫ్యాన్స్ ను మాట్లాడుకోద్దా? ఎవడో రామ్ గోపాల్ రామ నాగార్జున ఫైటింగ్ సీన్ అంటే ఎలా ఉండాలి? తీసాడుగా మన గడ్డం బాబాయ్ ఆఖరి పోవటం ఎలా ఉంటదిరా? స్టన్ గన్ పుట్టుకుని కాల్చేస్తా అది ఫైట్ అంటే. హీడు సైకిల్ చేయనట్ట, అట్ర ఫ్లాప్ అవుతారా ఇలాంటి సినిమాలు? ఆడెవడరా సాంబార్ గడు, ఆడి పేరేంట్రా? టి రాజేంద్ర. ఆడరా నాయకుడు డైరెక్టర్ మణిరత్నం. ఆడట పేరేంటి? గీతాంజలి. ఈ శివ గీతాంజలి ఇలాంటి పేర్లు ఉంటే సినిమాలు ఆడతారా? సగం మేసం తీసుకొని తిరుగుతానరా సినిమాలు ఆడినప్పుడు? రే నువ్వే ఫీల్ అవ్వకు, అడిగి డైరెక్షన్ ఇప్పుడు నాగార్జున, అడిగి డైరెక్షన్ రాదు. శుభం శుభం శుభం. సారీ సార్ మా వాడిదో. లేదు లేదు లేదు, ఆలోచిస్తే బుద్ధి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. జేడీని కొట్టడానికి సైకిల్ చేయలేం బాగుంటుంది. AK-47 అయితే గన్ను కాలేజీలో గన్ ఏంటి సార్ మరి? లేదు లేదు లేదు, అమ్మాయిలు థైస్ పాక నుండి AK-47 పెట్టి ఫటాఫట కలిస్తాను. అమ్మాయిల తొళ్ళు పక్క నుంచి గన్స్. అబ్బా ఇద్దరా, ఇప్పుడు దారిలోకి వచ్చాడు మీ డైరెక్టర్. ఇన్ని చెప్తున్నావు, నువ్వెందుకు డైరెక్షన్ చేయకూడదు? ఒరే బుజ్జిగా. ఏయ్ నా పేరు బుజ్జి కాదు, డైరెక్టర్. చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు లేక గానీ నువ్వు ఎప్పుడేవరా డైరెక్టర్? నెత్తిలో టోపీ పెట్టుకుని భుజాన నాప్కిన్ వేసుకుని సింపిరిగడ్డ వేసుకుని తిరిగితే డైరెక్టర్ అయిపోయినట్టే. అసలు ఆ టోపీ నువ్వు పెట్టుకుంది అనుకున్నావరా? రామ్ గోపాల్ వర్మ గారు ఎట్టాడరా నీకు ఆ టోపీ? సినిమా ఎలా తీయాలో నేర్పించబోయావు. ఆడు తోసినట్టు సినిమా తీసి తోపు డైరెక్టర్ అయిపోయాడు. నీకు ఇక్కడ ఈపుకోకూడంతో జీవితం సరిపోతుంది. ఒక్క సినిమా తీసి చూడరా, దోలు తెరిపోద్ది. యాక్షన్.